Hey everyone, PJ here on Pocket Tech. I'm back again with another video. సో అసలు ఇది కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ వీడియో అనమాట నా దగ్గర రెండు పీసీ ల్యాప్టాప్స్ ఉన్నాయి సడన్గా అలా ఓపెన్ చేయగానే నాకు విండోస్ లెవెన్ అప్డేట్ వచ్చింది నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు జాన్లోనో లోనో వస్తుందేమో అనుకున్నాను మనకి ఆల్రెడీ విండోస్ లెవెన్ లాంచ్ వచ్చేసి అక్టోబర్లో జరిగింది అనమాట రిలీజ్ వచ్చేసి మన దగ్గర ఉన్న ల్యాప్టాప్ యొక్క ప్రాసెసర్ అండ్ మోడల్ని బట్టి మనకి రిలీజ్ చేస్తూ వస్తున్నారు అదే మీది కనుక మైక్రోసాఫ్ట్ అయితే కనుక మీకు ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది అదే థర్డ్ పార్టీ డెల్ కానీ లెనోవో కానీ యాసిస్ కానీ వివో కానీ ఇలా అయి ఉంటే కనుక మీ ప్రాసెసర్ అండ్ మీ ల్యాప్టాప్ మోడల్ని బట్టి మనకి రిలీజ్ అవుతూ వస్తుంది అనమాట విండోస్ లెవెన్ సో నేను ఓపెన్ చేయగానే రెండు ల్యాప్టాప్స్కి ఎట్ ఏ టైం విండోస్ లెవెన్ ఉండే కానీ ఐ వాజ్ లైక్ ఎక్సైటెడ్ సో మీ అందరికీ కూడా ఒకసారి విండోస్ లెవెన్ స్టేబుల్ వర్షన్ ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి అండ్ అలానే మన ప్రీవియస్ వీడియోస్ చూసి ఉంటే కనుక బీటా వెర్షన్ ఎలా ఇన్స్టాల్ చేసి యూస్ చేసుకోవాలి లేటెస్ట్ ఫీచర్స్ ఏమొచ్చాయి అని చెప్పి చేశాను మీరు కనుక ఆ వీడియో చూసి ప్రాసెస్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ విండోస్ లెవెన్ బీటాలో కానీ లేకపోతే డెవ్ వర్షన్స్లో కానీ ఉండి మీకు విండోస్ లెవెన్ అండ్ స్టేబుల్ వర్షన్కి అప్గ్రేడ్ ఎలా అవ్వాలి అనేది స్టెప్ టు స్టెప్ డీటెయిల్ ఈ వీడియోలో మేము ఇంక్లూడ్ చేస్తాను సో లెట్స్ గెట్ స్టార్ట్ సో ఫస్ట్ మనం విండోస్ లెవెన్కి అప్గ్రేడ్ అయ్యే ముందు అసలు నా ల్యాప్టాప్ స్పెసిఫికేషన్స్ ఏంటి ఏ సాఫ్ట్వేర్ వర్షన్ మీద ఉందో ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ మనకి సర్చ్లో సెట్టింగ్స్ అని టైప్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ సర్చ్ లో అబౌట్ అండ్ టైప్ చేస్తే మనకి అబౌట్ యువర్ పీసీ అని చెప్పి వస్తుంది లెట్స్ క్లిక్ దాట్ సో మీరు ఇక్కడ చూడొచ్చు నా డివైస్ స్పెసిఫికేషన్స్ ఇది వచ్చేసి నాకు ఇంటెల్ ఐ ఫైవ్ ఎయిట్ టూ ఫైవ్ సిపియు మీద వర్క్ అవుతుంది అండ్ దీంట్లో వచ్చేసి నాకు ఎయిట్ ఆఫ్ ర్యామ్ ఉంది ఇక్కడ మనం సాఫ్ట్వేర్ చూడొచ్చు నాకు ఇది వచ్చేసి విండోస్ టెన్ హోమ్ వర్షన్ మీద ఉంది మన కంప్యూటర్కి విండోస్ లెవెన్ సపోర్ట్ ఉందా లేదా టెస్ట్ చేసుకోవాలి అనుకుంటే చాలా సింపుల్ ప్రాసెస్ ఒక చిన్న అప్లికేషన్ ఉంటుంది ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే మన కంప్యూటర్ విండోస్ లెవెన్ సపోర్ట్ చేస్తుందా లేదా అని చూపిస్తుంది మనం గూగుల్ బ్రౌజర్లోకి వెళ్ళి విండోస్ లెవెన్ అని సర్చ్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు అప్గ్రేడ్ టు ద న్యూఎస్ట్ విండోస్ లెవెన్ అని చెప్పి ఓపెన్ అవుతుంది ఇది ఓపెన్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూసారా చెక్ ఫర్ కంపాటిబిలిటీ అని ఉంది ఇక్కడ డౌన్లోడ్ పీసీ హెల్త్ చెక్ యాప్ అని చెప్పి మనకి ఒక లింక్ ఉంటుంది క్లిక్ దట్ లింక్ మీకు డైరెక్ట్ గా యూస్ చేసుకోవాలి అనుకుంటే నేను ఈ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో మీరు డైరెక్ట్ గా లింక్ యాక్సెస్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు సో చూసారా అది లింక్ చేయగానే మనకి ఒక సాఫ్ట్వేర్ అయితే డౌన్లోడ్ అయిపోయింది అండ్ దాని పక్కనే మీరు చూడొచ్చు సి మినిమమ్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అని ఉంటుంది సో మీరు విండోస్ లెవెన్ కి అప్గ్రేడ్ అవ్వాలంటే మీ ల్యాప్టాప్ కి కానీ పీసీకి కానీ కొన్ని సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయన్నమాట అట్లీస్ట్ వన్ గిగా హెడ్జెస్ ఆర్ మోర్ ప్రాసెసర్ ఉండాలి అట్లీస్ట్ ఫోర్ జీబీ ఆఫ్ ర్యామ్ ఉండాలన్నమాట అండ్ మీ స్టోరేజ్ వచ్చేసి మోర్ దాన్ సిక్స్టీ ఫోర్ ఉండాలి ఇన్ కేస్ మీ సిస్టమ్కి కనుక ఈ స్పెసిఫికేషన్స్ అన్నీ ఉండి ఒక్కొక్కసారి మీకు విండోస్ లెవెన్ నాట్ సపోర్టెడ్ అని చూపిస్తుంటే కనుక నేను ఇక్కడ మైక్రోసాఫ్ట్ అఫీషియల్ లింక్ ఒకటి ఇస్తున్నాను దీంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు మీ ఇంటర్ ప్రాసెసర్ ఉంటే కనుక మీ ప్రాసెసర్ నేమ్ ఏంటి చెక్ చేసుకొని మీ ప్రాసెసర్ మోడల్ ఈ లిస్ట్లో ఉందా లేదా అనేది చూసుకోవాలి ఇఫ్ ఆల్ మీ నెంబర్ కనుక ఈ లిస్ట్లో ఉంటే ఖచ్చితంగా మీకు విండోస్ లెవెన్ అప్గ్రేడ్ వస్తుంది ఇఫ్ అట్ ఆల్ ఈ మోడల్ నెంబర్స్లో లో మీ ప్రాసెసర్ లేకపోతే మీకు విండోస్ లెవెన్ అప్గ్రేడ్ రాదు ఇదైతే ఇంటెల్ ప్రాసెసర్ కి ఇన్ కేస్ మీద సో మనకి డౌన్లోడ్ అయింది కదా క్లిక్ దట్ డౌన్లోడ్ సో మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఇన్స్టాలింగ్ అని చెప్పి ఒక పాపప్ వస్తుంది సో ఇట్ మే టేక్ టైమ్ సో ఫైనలీ విండోస్ పీసీ హెల్త్ చెక్ యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది సో క్లిక్ ఫినిష్ సో ఫినిషింగ్ క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మనకి పీసీ హెల్త్ చెక్ యాప్ ఓపెన్ అయిపోతుంది సో మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే నా ల్యాప్టాప్ యొక్క మోడల్ ఎంత ర్యామ్ ఉంది ఎంత జీబీ స్టోరేజ్ ఉంది అన్ని డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తున్నాయి అదే రైట్ సైడ్ ఫస్ట్ బ్లాక్ లో చూసుకుంటే కనుక విండోస్ లెవెన్ ఈజ్ రెడీ అండ్ ఇట్స్ ఫ్రీ అని ఉంది అనమాట సో బాటంలో మనకి బ్లూ కలర్లో ఉంది చూసారా ఓపెన్ విండోస్ ఫర్ అప్డేట్ అని ఉంది సో అది క్లిక్ చేయగానే మనకి సెట్టింగ్స్ లోకి వెళ్ళి విండోస్ అప్డేట్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ చూడొచ్చు డౌన్లోడ్ అని ఇన్స్టాల్ అని ఉంటుంది క్లిక్ దాట్ సో మనకి డౌన్లోడ్ అవడం అయితే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది డౌన్లోడ్ అవడానికి చాలా టైం పడుతుంది సో ప్లీజ్ బీ పేషెంట్స్ అయితే సో ఫైనలీ నాకు సాఫ్ట్వేర్ అయితే డౌన్లోడ్ అయిపోయి ఇన్స్టాల్ కూడా అయిపోయింది సో ఈ ప్రాసెస్లో నా ల్యాప్టాప్ అయితే ఒక టూ టు త్రీ టైమ్స్ షట్ డౌన్ అయిపోయి రీస్టార్ట్ అనమాట సో మీకు కూడా అలా ఒకసారి రీస్టార్ట్ అయితే టెన్షన్ పడాల్సిన ఏం పని మళ్ళీ అదే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది సో చూడొచ్చు ఇది వచ్చేసి మనకి విండోస్ లెవెన్ హోమ్ స్క్రీన్ మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే కింద మనకి మెన్యూ బార్ ఉంటుంది కదా అది సెంటర్లోకి మూవ్ చేశారనమాట సో విండోస్ లెవెన్ గుడ్డిగా మనం తెలుసుకోవాలి అనుకుంటే దిస్ ఈస్ ద మేజర్ చేంజ్ మధ్యలోకి ఉంటుంది సో చూడగానే ఐడెంటిఫై చేసేయచ్చు సో ఒకసారి ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళి చెక్ చేద్దాం సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సెట్టింగ్స్ అయితే మనకి కంప్లీట్గా చేంజ్ అయిపోయింది ప్రీవియస్ యూఐకి ఇప్పుడున్న యూఐకి సో ఇక్కడ మరి అబౌట్లో క్లిక్ చేసుకుంటే సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి విండోస్ స్పెసిఫికేషన్ వచ్చేసి విండోస్ లెవెన్లో లో ఉందనమాట సో ఫైనల్లీ విండోస్ టెన్ నుంచి విండోస్ లెవెన్కి కి అయితే నా సిస్టమ్ అప్గ్రేడ్ అయిపోయింది సో చూసారు కదా మనం అసలు విండోస్ లెవెన్ అప్గ్రేడ్ అవడం చాలా సింపుల్ అండ్ ఇప్పుడు అసలు మీరు కనుక డెవ్ వర్షన్లో కానీ లేకపోతే బీటా వర్షన్ లేదు అంటే రివ్యూవర్ ప్రోగ్రామ్ లో కానీ ఉంటే అసలు మనకి విండోస్ లెవెన్ అప్గ్రేడ్ ఎలా అవుతుంది స్టేబుల్ వర్షన్ కి అనేది ఒకసారి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం సో ఇది వచ్చేసి నా సెకండ్ ల్యాప్టాప్ ఇది మనకి బీటా వర్షన్ మీద ఉంది సో లెట్స్ గో టు సెట్టింగ్స్ లెఫ్ట్ సైడ్ బాటంలో విండోస్ అప్డేట్ అని ఉంటుంది క్లిక్ దాట్ రైట్ సైడ్ చూస్తే ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి విండోస్ ఇన్సైడర్ ప్రోగ్రామ్ అని ఉంటుంది కదా క్లిక్ దాట్ సో చూజ్ యువర్ ఇన్సైడర్ సెట్టింగ్స్ అని ఉంటుంది దీంట్లో టోటల్ గా మనకి త్రీ ఆప్షన్స్ ఉంటాయన్నమాట నాకైతే త్రీ ఆప్షన్స్ ఎనేబుల్ అయి ఉన్నాయి సో ఇది మీరు ఏ ఆప్షన్లో ఉన్నా సరే కిందకి స్క్రోల్ చేస్తే స్టాప్ గెటింగ్ ప్రివ్యూ బిల్డ్స్ అని ఉంటుంది అది క్లిక్ చేస్తే మీరు ఇక్కడ చూసారా మనకి ఒక టాగుల్లా ఉంటుంది అనమాట ఆఫ్లో ఉంటుంది దీన్నైతే మీరు ఆన్ చేసుకోవాలి ఇది ఆన్ చేసుకుంటే మీకు నెక్స్ట్ వచ్చే విండోస్ అప్గ్రేడ్ అఫీషియల్ స్టేబుల్ వర్షన్ అప్గ్రేట్ వస్తుంది కొంతమంది సబ్స్క్రైబర్స్ ఇక్కడ డెవ్ ఛానల్లో స్టక్ అయిపోయి ఉన్నారనమాట కింద ఉన్న బీటా కానీ లేకపోతే రివ్యూ ప్రివ్యూస్ కానీ మనకి అన్ఫేడ్ అయిపోయి ఉన్నాయి అంతేకాదు కిందకి స్క్రోల్ చేసుకుంటే మనకి ఇక్కడ స్టాప్ గెటింగ్ ప్రివ్యూ బిల్స్ కూడా మనకి ఆఫ్ అయిపోయి అనమాట దీన్ని మనం టర్న్ ఆన్ కానీ ఆఫ్ కానీ చేయలేకపోతున్నాము ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు విండోస్ లెవెన్ స్టేబుల్ వర్షన్ కి ఎలా అప్గ్రేడ్ అవ్వచ్చో చూద్దాం ల్యాప్టాప్లో రన్ కమాండ్ ఓపెన్ చేసుకొని మనం రిజిస్ట్రీ ఓపెన్ చేసుకోవాలన్నమాట మీకు ఇక్కడ షార్ట్ కట్ నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను మీరు చూడొచ్చు సో ఇలా టైప్ చేసుకొని క్లిక్ ఓకే మనకి రిజిస్ట్రీ ఎడిటర్ విండో ఓపెన్ అవుతుంది దీంట్లో మనం విండో సెల్ఫ్ హోస్ట్లోకి వెళ్ళాలి సో నేనైతే మీకు కావాలి అనుకుంటే ఈ పాత్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇఫ్ అట్ ఆల్ మీ కనుక ఎక్కడైనా ఓపెన్ అయిపోయి ఈ పాత్లోకి వెళ్ళాలి అనుకుంటే ఆ పాత్ కాపీ చేసి డైరెక్ట్గా ఇక్కడ పేస్ట్ చేసుకుంటే మిమ్మల్ని డైరెక్ట్గా ఈ పాత్ ఫోల్డర్లోకి తీసుకొచ్చేస్తుంది సో నేనైతే విండో సెల్ఫ్ హోస్ట్లో యుఐ యుఐ లోపల సెలెక్షన్ అని ఉంటుంది అది క్లిక్ చేస్తే మనకి రైట్ సైడ్ ఈ డైరెక్టరీ ఓపెన్ అయిపోతుంది సో మనకి లైట్ సైడ్ చూసుకుంటే ఫ్యూ ఆప్షన్స్ ఉన్నాయి దాంట్లో మనకి యూఐ బ్రాంచ్ అని ఉంటుంది అట్ ది ఎండ్ డేటాలో చూసుకుంటే డెవ్ అని ఉంది కదా దాన్ని నేను డబుల్ క్లిక్ చేస్తున్నాను సో మనకి డబుల్ క్లిక్ చేయగానే ఎడిట్ స్ట్రింగ్ అని ఉంటుంది సో మీరు ఇక్కడ వాల్యూ ఆఫ్ డేటా దగ్గర మీరు డెవ్ నుంచి బీటాకి చేంజ్ చేసుకోవాలన్నమాట అని టైప్ చేసి క్లిక్ ఓకే తర్వాత ఈ విండోని క్లోజ్ చేసేస్తున్నాను సో ఇప్పుడు మనం ల్యాప్టాప్లో ఓపెన్ చేసిన అన్ని క్లోజ్ చేసేస్తున్నాను ఒకసారి ఇప్పుడు మళ్ళీ మనం సేమ్ ప్రాసెస్ యూజ్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నాను విండోస్ అప్డేట్ విండోస్ ఇన్సైడర్ ప్రోగ్రామ్ చూస్ యువర్ ఇన్సైడర్ సెట్టింగ్స్ మీరు ఇక్కడ చూసారా మనకి బీటా ఛానల్ క్లిక్ అయి ఉంది రిమైనింగ్ డెవ్ ఛానల్ కాదు సో ప్రీవియస్గా డెవ్ ఛానల్ ఉంది కదా మనం బీటాకి మూవ్ అయిపోయాం సో ఇప్పుడు బాటమ్కి వెళ్ళి స్టాప్ గెటింగ్ ప్రివ్యూ బిల్స్ని క్లిక్ చేసుకొని ఇక్కడ చూసారా ఇది ఆన్ అయిపోయింది సో ఇలా ఆన్ అయి ఉంటే నెక్స్ట్ వచ్చే విండోస్ అప్గ్రేడ్ మనకి విండోస్ లెవెన్ స్టేబుల్ వర్షన్ అప్డేట్ వస్తుంది సో చూసారు కదా మీరు కనుక బీటా వెర్షన్ ఆర్ డెవలపర్ వెర్షన్లో ఉంటే ఈ ప్రాసెస్ యూజ్ చేసుకొని మనం విండోస్ లెవెన్ స్టేబుల్ వర్షన్కి అప్డేట్ అవ్వచ్చు హోప్ మీ అందరికీ ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక విండోస్ లెవెన్ మీద ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ మీలో నాకు విండోస్ లెవెన్ అప్డేట్ వచ్చింది కదా అని మీకు విండోస్ లెవెన్ అప్డేట్ రాదండి ఇట్ డిపెండ్స్ అపాన్ మీ ల్యాప్టాప్ మోడల్ ఏంటి మీ దగ్గర ఉన్న ప్రాసెసర్ ఏంటి దాన్ని డిపెండెంట్గా మనకి విండోస్ లెవెన్ రిలీజ్ అయితే జరుగుతుంది సో మీకు విండోస్ లెవెన్ అప్డేట్ రాలేదు కదా అని థర్డ్ పార్టీ వెబ్సైట్స్లో మనకి విండోస్ లెవెన్ సాఫ్ట్వేర్ దొరుకుతూ ఉంటుంది అది అయితే యూస్ చేయొద్దు నేనైతే సజెస్ట్ చేయను అనమాట మనకి సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ దాంట్లో సెక్యూరిటీ ఫీచర్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి మీ ల్యాప్టాప్ హ్యాక్ అవ్వచ్చు మీ దగ్గర ఇంపార్టెంట్ ఫైల్స్ అని ఓవర్ రైడ్ అవ్వచ్చు సో నా సజెషన్ ఏంటి అంటే మైక్రోసాఫ్ట్ అఫీషియల్ వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసి యూజ్ చేసుకోండి లేట్ అయినా పర్లేదు స్లోగా విండోస్ లెవెన్ యూజ్ చేసుకుందాం మీలో ఎవరికైనా సరే ఆల్రెడీ విండోస్ లెవెన్ అప్డేట్ వచ్చి ఉంటే కనుక నాకు కామెంట్స్లో చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది వాట్ డూ యూ ఫీల్ అబౌట్ విండోస్ లెవెన్ విండోస్ టెన్ నచ్చిందా విండోస్ లెవెన్ నచ్చిందా కూడా చెప్పండి నాకైతే యూఐ పరంగా ఐఎమ్ లైకింగ్ విండోస్ లెవెన్ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అలానే మరిన్ని డిఫరెంట్ టెక్నికల్ వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పర్ఫెక్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్